హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టీవీఎస్ అపాచీ సిరీస్ నుంచి 310cc బైక్ అయితే మాత్రం టీవీఎస్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసింది. సో ఈ బైక్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా చిన్నదన్నమాట, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ బైక్ యొక్క కీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 310cc ఇంజిన్ అయితే మాత్రం ఉంది. టెక్నికల్లీ ఇది సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగినటువంటి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అన్నమాట. 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఇది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మాక్సిమం 35 PS పవర్, అలాగే 27 NM టార్క్ తోటి ఈ బైక్ మనకి హైవే మీద రైడ్ చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ తోటి మీరు ఒక సూపర్ బైక్ ఫీల్ని ఈజీగా పొందొచ్చు అన్నమాట. ఇది ఒక అద్భుతమైన సూపర్ బైక్. సో అపాచీ సిరీస్ నుంచి వీళ్ళు ఇస్తున్నటువంటి పవర్ఫుల్ సూపర్ బైక్ని మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటనేది చూడండి. ఎవరైతే పర్టికులర్గా సూపర్ బైక్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయాల్సిన బైక్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ బైక్లో మాట్లాడుకోవాల్సినటువంటి మరో అద్భుతమైన విషయం వచ్చేసరికి ఈ బైక్లో మనకి డిజిటల్ కన్సోల్ అన్నమాట. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళు TFT LCD క్లస్టర్ ద్వారా అయితే మాత్రం కలర్ఫుల్ డిస్ప్లేలో అందిస్తున్నారు. సో దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనం ఎవ్రీ పాయింట్ ఆఫ్ సెక్షన్ మాత్రం చెక్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి చాలా ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి, అవి కూడా వర్క్ అవుతున్నా లేదనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో ఈ కలర్ఫుల్ డిస్ప్లేలో మనకి ఫోన్ కాల్ అలర్ట్స్ అన్నీ కూడా పొందొచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో మనకి రెయిన్ అప్డేట్ కూడా ఉంటుంది, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక మాట్లాడుకుంటే దీంట్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అందులో మనకి కార్నరింగ్ ABS ఉంది, వీల్ కంట్రోల్ ఉంది, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే రేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇలా మంచి మంచి ఫీచర్స్ అన్ని కూడా ఒక సూపర్ బైక్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళైతే ఈ బైక్లో ఇవ్వడం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క LED గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్లో ఒక అద్భుతమైన LED, సూపర్ బైక్కి ఎలాంటి LED ప్యాకేజ్ ఇవ్వాలి అలాంటి LED ప్యాకేజ్ తోటి అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారన్నమాట. సో మనకి DRL లైట్స్ తోటి, అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి LED సెక్షన్ తోటి చూడడానికి చాలా బోల్డ్గా అయితే మాత్రం కనిపిస్తుంది. ఇది ఒక మంచి విజిబిలిటీ అందిస్తుంది అనమాట నైట్ విజన్. అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా చాలా యూనిక్గా ప్రొవైడ్ చేశారు. ముందు వెళ్ళే బైక్ మనకి అపాచీ సిరీస్ నుంచి వెళ్తున్న 310cc బైక్ అని అర్థమయ్యే విధంగా ఈ బైక్ యొక్క లైటింగ్ సిస్టమ్ అనేది అంత క్లియర్గా ఉందన్నమాట. ఇక మనకి టైర్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఒక వైట్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్లో మనకు వచ్చేసరికి 110x60 inches టైర్ ఉంటే బ్యాక్ సైడ్ 150x70 inches టైర్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఈ టైర్స్ తోటి మీరు ఒక అద్భుతమైన రైడ్ అయితే చేయొచ్చు. ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పటికీ కూడా మీకు ఒక మంచి స్టెబిలిటీ గ్రిప్ అయితే అందిస్తుంది అనమాట. ఇక ఈ బైక్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ వీళ్ళు వచ్చేసరికి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేశారు. ఈ సస్పెన్షన్ మనకి ట్రాక్షన్ కంట్రోల్కి కూడా సపోర్ట్ చేసే విధంగా, వంచి తిప్పినప్పుడు కార్నరింగ్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ స్కిడ్ అవ్వకుండా ఉండే విధంగా స్టెబిలిటీగా అయితే మాత్రం ఇది ఉండే విధంగా వీళ్ళైతే ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ సస్పెన్షన్ తోటి మీరు ఒక అద్భుతమైన కంఫర్టబుల్ సస్పెన్షన్ ప్లే అయితే మాత్రం పొందొచ్చు అనమాట. సో ఇక ఈ బైక్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బైక్లో మనకి ఒక సూపర్ బైక్లో ఉండేటువంటి అన్ని ఫీచర్స్ని వీళ్ళు ఏది మిస్ చేయకుండా తీసుకురావడం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పాను, 3 lakh rupees ఆన్ రోడ్ ప్రైస్ నుంచి ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటే ఈ బైక్ మనకి 11 liter ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంజిన్ గార్డ్ కూడా మనకి చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. స్లిప్పర్ క్లచ్, బిల్ క్వాలిటీ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దీనికి ఉన్నటువంటి బటన్స్ తోటి మనం ఈ డిజిటల్ కన్సోల్ని అయితే మాత్రం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇది మనకి 170 kg కర్బ్ వెయిట్ తోటి వస్తుంది. మనకి ఫ్యూయల్ 11 liters ఫ్యూయల్ లోడ్ అయిన తర్వాత మనకి 180 kg దాకా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 30 to 35 kilometers వరకు మైలేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 3 lakh rupees మీకు ఇంకా ఆప్షన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మార్కెట్లో. మనకి కరిజ్మా నుంచి XMR కూడా లాంచ్ అయింది. దీన్ని దాని రెంట్ని కంపేర్ చేసి మీరైతే ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే రండి. రెండు బైకులు కూడా చాలా బాగుంటాయి. అపాచీ నుంచి అయితే మాత్రం ఒక స్పోర్ట్స్ బైక్ అయితే మాత్రం మీరు 310 సిరీస్లో పొందొచ్చు అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.